మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ప్రకృతి మనకు అనేక పండ్లను సీజనల్గా ఫ్రీగా అందిస్తుంది. వీటిని ఆయా సీజన్లో తినటం వల్ల మనిషి దేహం వజ్రమంతా గట్టిగా ఆరోగ్యంగా మారుతుందని మన పూర్వీకులు నమ్ముతారు. అలాంటి పండ్లలో జానపండ్లు ఒకటి. వీటిని జానకాయలు లేదా కొండజానకాయలు లేదా అడవి జానకాయలు లేదా చిన్న జానకాయలు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ఈ పండ్లలోని పోషకాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. జానపండ్ల మొక్క టిలియేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం గ్రూవియా డామిన్ అంటారు. ఈ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, ద్వారగా పండాక గులాబీ కలర్లో, బాగా పండాక నల్లగా మారతాయి. ఈ సీజన్లో ఈ పండ్లు బాగా దొరుకుతాయి. ఇవి అడవులలో బాగా దొరుకుతాయి. జానకాయలు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పండ్లను స్థానికులు అడవులలో మరియు నేల అడవుల్లో సేకరించి పట్టణాలలో అమ్ముతారు. ఈ పండ్లలో విలువైన పోషకాలు ఉన్నాయని తెలిసిన దగ్గర నుండి వీటికి బాగా డిమాండ్ పెరిగింది. ఈ పండ్లు పట్టణాల్లో చూస్తే చాలు, వెంటనే కొనుక్కొని ఇష్టంగా తింటారు. ప్రకృతి నుండి ఎటువంటి కల్తీ లేకుండా దొరికే పండ్లలో ఈ జానకాయలు ఒకటి. అడవి జాన పండ్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, విటమిన్ ఏ దండిగా ఉంటాయి. ఇవి ప్రకృతి సహజసిద్ధంగా పైసా ఖర్చు లేకుండా స్వచ్ఛంగా మనకు లభిస్తాయి. జానపండ్లు నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత తీయగా కమ్మని రుచిని కలిగి ఉంటాయి. జానపండ్ల చెట్లు మన తెలుగు రాష్ట్రాలలో బాగా కనిపిస్తాయి. కొండ ప్రాంతాల్లో, నేల అడవుల్లో బాగా లభిస్తాయి. జానపండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరమని చెప్పవచ్చు. పూర్వం ఈ పండ్లను, ఆకులను ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో బాగా వాడేవారని మన పెద్దల ద్వారా తెలుస్తోంది. ఇవి లభించే కాలంలో పిల్లలు సెలవు రోజుల్లో ఇవి ఉండే ప్రదేశానికి వెళ్లి కోసుకొని ఇష్టంగా తింటారు. సెలవు రోజుల్లో ఈ కాలంలో ఈ పండ్లను సేకరించటంలో పిల్లలు ఉత్సాహాన్ని చూపుతారు. అందుకు వాటి అద్భుతమైన రుచే కారణం. వీటిని ఒక్కసారి తింటే అసలు వదలరు, మళ్లీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. పూర్వం పిల్లల ఎదుగుదలలో ఈ పండ్లు కీలక పాత్ర పోషించాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ లో ఎంతో దోహదపడతాయి. ఇవి పిల్లల్ని మానసికంగా స్ట్రాంగ్ గా చేస్తాయి. అంతేకాదు, వారు ఎత్తు పెరగటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ సీజన్లో పిల్లలకు అడవి జాన పండ్లు తినిపించటం చాలా మంచిది. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే దృష్టిలోపాలు రావటానికి కారణం ఇలాంటి ప్రకృతి సహజసిద్ధంగా లభించే పండ్లను తినకపోవటమే. ఇందులో ఉండే విటమిన్ ఏ మరియు అద్భుత పోషకాలు పిల్లలకు, పెద్దలకు కంటిచూపును పెంచుతాయి. ఈ సీజన్లో పిల్లలకు వీటిని తినిపిస్తే దృష్టిలోపాలు పోతాయి. ఇందులో ఉండే అనేక పోషకాలు మన శరీరానికి ఎంతో సహాయం చేస్తాయి. ఈ పండ్లు తినటం వల్ల నోటిలోని సమస్త వ్యాధులు నయమవుతాయి. జానపండ్లు నమిలి తినటం వల్ల దంతాలు దృఢంగా మారతాయి, నోటి దుర్వాసన పోతుంది. మన పూర్వీకుల యొక్క దంతాలు అంత ఆరోగ్యంగా గట్టిగా ఉండటానికి వారు ఈ జానపండ్లను నమలటమే కారణమని మన పెద్దల ద్వారా తెలుస్తోంది. జానపండ్లలో విటమిన్ సి ప్రకృతి సహజసిద్ధంగా లభిస్తుంది. ఇది మన శరీరానికి చాలా అవసరం. ఇది మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాలు పడగానే ఇవి లభిస్తాయి. కాబట్టి ఈ సీజన్లో వీటిని తింటే అనేక వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి, చిన్న చిన్న వ్యాధులు రాకుండా చేస్తాయి. అంతేకాదు, ఇందులోని విటమిన్ సి మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా జరిగేలా చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జానపండ్లలో ప్రకృతి సహజసిద్ధంగా లభించే అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ పండ్లలో మైక్రోన్యూట్రియంట్స్, ఫినాల్స్, ఫ్లావనాయిడ్స్, పీచు పదార్థం, అమినో ఆమ్లం అధికంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల ఈ పండ్లను పట్టణాల్లో నివసించేవారు వీటి సీజన్లో ఎదురుచూసి మరీ కొనుక్కొని తింటున్నారు. ఇవి మన శరీరంలోని వేడిని బయటకు పంపి మన శరీరానికి చలువని కలిగిస్తాయి. ఎవరైతే అధిక వేడితో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ సీజన్లో వీటిని తినటం వల్ల చలువని కలిగిస్తాయి. ఇందులోని పోషకాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. రక్త ప్రవాహానికి ఉండే అడ్డంకులను తొలగించి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేస్తాయి.
పూర్వం మన పెద్దలు జానపండ్లను తినబట్టే వారి యొక్క కీళ్లు బలపడ్డాయని, వారు కొండ ప్రాంతాల్లో ఎంత దూరం నడిచినా అలసట ఉండేది కాదని మన పెద్దల ద్వారా తెలుస్తోంది. ఎముకలకు బలాన్ని ఇచ్చే వాటిల్లో జానపండ్లు ఒకటి. ఇందులో ఉండే కాల్షియం మన శరీరంలోని ఎముకలను, దంతాలను ఉక్కుల్లా చేస్తాయి. అంతటి పవర్ఫుల్ కాల్షియం ఇందులో ఉంటుంది. వీటిని సీజనల్ గా తింటుంటే కీళ్లనొప్పులు కూడా రావు. జానపండ్లు మన శరీరానికి అమిత బలాన్ని ఇస్తాయి. జానపండ్లు తరచూ తినేవారికి గాయాలు అయినా త్వరగా మానిపోతాయి. జానపండ్లను తినటం వల్ల గాయాలను త్వరగా మాన్పే శక్తిని మన శరీరానికి ప్రసాదిస్తాయి. ఇవి కణాల విధ్వంసాన్ని ఆపి కొత్త కణాలు రావటానికి దోహదపడతాయి. కొంతమందికి చెయ్యి తగలగానే ముక్కు నుండి రక్తం కారుతుంది. అలాంటి వారు ఈ సీజన్లో జానపండ్లు తింటే నయమవుతుంది. జానపండ్లు తినటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, చర్మ రోగాలు నయమవుతాయి. వీటి సీజన్లో జానపండ్లు తినటం వల్ల చర్మ అందాన్ని పెంచి వయస్సు తక్కువ వారిలా కనిపించేలా చేస్తుంది. ఎవరైతే రక్తలేమితో బాధపడుతున్నారు అలాంటి వారు జానపండ్లు తినటం వల్ల ఇందులోని సహజ ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచి రక్తం పట్టేలా చేస్తుంది. నరాలకు బలాన్ని ఇచ్చి శరీర బలాన్ని పెంచుతుంది. ఇవి లభించే సీజన్లో వీటిని తింటుంటే గుండె జబ్బులు అస్సలు రావు. వీటిని తినటం వల్ల గొంతు సంబంధిత వ్యాధులు నయమవుతాయి, కంఠం మధురంగా మారుతుంది. వీటిని తినటం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ఇందులోని అద్భుత పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. పురుషాంగానికి అందాల్సిన రక్త ప్రవాహాన్ని అందించి పురుషాంగ నరాలకు శక్తిని ఇచ్చి శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాదు, జానపండ్లు వీర్యవృద్ధిని పెంచుతాయి. వీర్యకణాల లోపం ఉన్నవారు ఈ సీజన్లో వీటిని తినటం చాలా మంచిది. కాబట్టి ఈ సీజన్లో మాత్రమే దొరికే కొండ జానపండ్లను ప్రతి ఒక్కరూ తిని ఇందులోని స్వచ్ఛమైన పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి.